అందరికీ నమస్కారం నా పేరు రమాదేవి ఈరోజు మీకు వ్యాక్స్తో గ్రేప్స్ ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను చూడండి దానికి కావాల్సినవి వ్యాక్స్ థ్రెడ్ గ్రీన్ కలర్ క్రేయాల్స్ వ్యాక్స్ని మనం కరగబెట్టుకోవాలి కరగబెట్టుకున్న తర్వాత దాన్ని కొద్దిసేపు చలార్చి చలార్చుకోవాలి కొంచెం గట్టిపడేలాగా చేతికి రౌండ్ బాలు వచ్చేలాగా చూసేలాగా చూసుకుని చల్లారి పెట్టుకుని బాల్ తయారు చేసి రౌండ్గా గ్రేప్ ఆకారంలో మనం రౌండ్గా చుట్టుకుని దాని మధ్యలో దారం పెట్టుకోవాలి దారం పెట్టుకుని దారాన్ని క్లోజ్ చేసేసి గ్రేప్స్ లాగా మనం తయారు చేసుకోవాలి ఎన్ని గ్రేప్స్ కావాలంటే మనకి అన్ని గ్రేప్స్ని తయారు చేసుకోవాలి అంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు గ్రీను బ్రౌను బ్లాక్ మనకు నచ్చిన గ్రేప్స్ని ఎంచుకుని అదే గ్రేప్స్ మనం వ్యాక్స్తో తయారు చేసుకోవచ్చు మీకు గ్రేప్ కావాలి సైజ్ కావాలి అనుకుంటే ఒరిజినల్ గ్రేప్స్ని పక్కన పెట్టుకుని ఎలా అయితే ఉన్నాయో అలా చేయండి ఇలా రౌండ్ చుట్టుకోవాలి ఎన్ని గ్రేప్స్ అయితే మనకి ఎన్ని కావాలో కొంచెం కాల్తా ఉంటుంది అది కొంచెం చల్లారిన తర్వాత మీరు నిదానంగా చేయండి పూర్తిగా ఆరిపోతే గనక మళ్ళీ అది చేయటానికి కుదరదు చల్లారకూడదు అలా వేడిగా ఉండకుండా రెండు చేయి కాలకుండా చూసుకుని మీరు గ్రేప్స్ తయారు చేసుకోండి ఈ వ్యాక్స్ మా మార్కెట్లో అమ్ముతు అమ్ముతారు కేజీ చిప్స్ చిప్స్ వన్ ఫిఫ్టీ వా కేజీకి చాలా గ్రేప్స్ అవుతాయి మనం విడిగా కొనుక్కోవాలి అంటే దొరకవు ఒకవేళ దొరికినా కానీ చాలా రేట్ ఎక్కువ ఉంటాయి ఇది మనం బర్త్డే పార్టీస్కి కానీ లేకపోతే ఏదైనా దీపావళి పండగ వస్తుంది కదా పండగ కానీ లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ బాగుంటాయి చేయండి ఇట్లా గ్రేప్స్ అన్నీ రెడీ చేసేసుకోవాలి మనం విడిగా వెలిగించుకోవడానికి సింగిల్ గ్రేప్ కావాలి అనుకుంటే కనుక కొంచెం పెద్ద ఒత్తి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో కొంచెం కరిగించిన మైనం పోసుకొని అది కొంచెం గట్టిపడిన తర్వాత అలా రౌండ్గా గ్రేప్ని తయారు చేసుకుని దానిలో కొంచెం పెద్ద ఒత్తిని పెట్టుకోవాలి పెద్ద ఒత్తిని దానిలో పెట్టుకుని క్లోజ్ చేసేసి మళ్ళీ గ్రేప్ లాగా తయారు చేసుకోవాలి మనకి పెద్ద గ్రేప్స్ కావాలి అంటే పెద్దవి తయారు చేసుకోవచ్చు చిన్నవి కావాలి అనుకుంటే చిన్న తయారు చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి తయారు చేసుకోండి తయారు చేసిన తర్వాత అది స్మూత్గా రావటానికి దాన్ని గ్రేప్స్ కరగపెట్టిన దానిలో ఉంచాలి గ్రేప్స్ నీట్గా నున్నగా రావాలి అంటే కనుక మన వ్యాక్స్ని కరగపెట్టిన తర్వాత వేడి వేడి దానిలో దాన్ని అలా డిప్ చేస్తే కనుక స్మూత్గా వస్తాయి అన్నమాట ఒరిజినల్ గ్రేప్స్ లాగా వస్తాయి నేను ఒక గుర్తిని ఇలా ముంచకుండా విడిగా చుట్టేసి పక్కన పెట్టి ఉంచాను దీనిలో వాటర్లో అంటే గ్రేప్స్ లిక్విడ్లో ముంచిన దానికి దానికి తేడాని చూపిస్తాను మీకు ఇవి మామూలుగా చేతితో చుట్టేసుకున్న గ్రేప్స్ ఇవి దీన్ని మనం బాగా వెయిట్ చేసిన వ్యాక్స్లో కరగబెట్టిన తర్వాత దానిలో వైట్ వ్యాక్స్ ఉంటుంది కదా ఆ వ్యాక్స్లో క్రేనాల్స్ని ముక్కలు చేసి కరగపెడితే అలా లిక్విడ్ లాగా తయారైద్ది వాటర్ లాగా ఈ కరగబెట్టిన వ్యాక్స్ని పక్కన వాటర్ పెట్టుకోవాలి అది కొంచెం కూల్ వాటర్ మనం చేతితో తయారు చేసిన గ్రేప్స్ని రౌండ్గా తెప్పండి స్మూత్గా అయిపోతాయి అన్నమాట అవి అందుకని దానిలో తిప్పేసి వాటర్లో వేసేయండి దానిలో ముంచడం ఒక ఐదారు సార్లు రౌండ్గా తిప్పేసి వాటర్లో వేసేయండి అట్లా వేస్తే స్మూత్గా వస్తాయి చూడటానికి కలర్ కూడా చాలా గ్రేప్స్ లానే ఉంటాయి నేను వేరే గుత్తిని ఇట్లా ముంచకుండా విడిగా పెట్టాను దానికి దీనికి తేడా చూపిస్తాను చూడండి ఇట్లా ఎన్ని గ్రేప్స్ కావాలంటే అన్ని గ్రేప్స్ని మనం ఈ లిక్విడ్ వ్యాక్స్లో బాగా డిప్ చేసి ఐదు సార్లు అటు ఇటు తిప్పి వాటర్లో వేయండి ఆ వాటర్ మాత్రం కూల్గా ఉంటే కనుక త్వరగా గట్టిపడిపోతాయి కూల్ వాటర్లో వేయండి మీకు ఎన్ని గ్రేప్స్ కావాలంటే అన్ని గ్రేప్స్ చేసుకుని అట్లా మొత్తం అన్నీ రెడీ చేసుకోండి ఇవి గ్రేప్స్ మొత్తం ఒక గుత్తి తయారు చేయటానికి సరిపోతాయి ఒక గుత్తిలో ఎన్ని గ్రేప్స్ ఉన్నాయో అనేది ఒరిజినల్ దానిలో చూసుకోండి మీరు అదే ఒరిజినల్ గ్రేప్స్ గుత్తి ఉంటుంది కదా అది ఎలా ఉందో అనేది ఒక ఫోటో తీసుకోవటము లేకపోతే ఆ గుత్తి కొనుక్కున్నప్పుడు ఇవి చేయండి లేకపోతే అట్లా ఆ గుత్తి ఎలా అయితే ఉందో స్టెప్ బై స్టెప్ ఎన్ని ఉన్నాయో అనేది దానిలో చూసుకుని మీరు ఈ గుత్తి తయారు చేయటం కూడా చేయండి చూసి చేయండి అట్లా మొత్తం అన్ని గ్రేప్స్ని చక్కగా దానిలో ముంచేసి తీయాలి కలర్ కూడా మనకి సరిపడా కలరే వేసుకోవాలి కలర్ అంటే క్రేమ్స్ని నేను ఒక గుత్తి తయారు చేయడానికి ఒకటి వేసాను నేను మీరు కూడా ఒకటే వేయండి మరీ ఎక్కువ వేస్తే కనుక మళ్ళీ డార్క్ కలర్ వస్తుంది అందుకనే గ్రేప్స్ ఏ కలర్లో ఉంటాయో ఆ కలరు వచ్చేలాగా చూసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత తీసి చూడండి అప్పుడు మీకు తెలిసిపోయిద్ది ఇప్పుడు గుత్తి ఎలా కట్టాలి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ ఒకటి తీసుకోండి దాని చుట్టూ ఒక మూడు పెట్టండి అట్లా దాని చుట్టూ పెట్టుకుంటూ వెళ్ళి దాని చుట్టూ దారాన్ని చుట్టండి ఇది విచ్చిదారం అంటే గ్రేప్స్కి తొడుమలు బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా ఆ కొమ్మలు అవన్నీ అందుకనే నేను బ్రౌన్ విచ్చి దారం వాడాను మీరు కూడా అలాగే వాడండి అది దొరకకపోతే కనుక మామూలుగా వైట్ దారం కాటన్ దారం అయినా సరే వాడుకోవచ్చు అంటే వెలిగిస్తే వెలిగేలాగా ఉండాలి కాటన్ దారం అయితే కనుక మనం వెలిగిస్తే కనుక వెలుగుద్ది ఈ గ్రేప్స్ని మనం సింగిల్గా ఒక గ్రేప్ని తయారు చేసుకుని దాని పైన పెట్టి అలా వెలిగించుకోవచ్చు అలా కాకుండా గుత్తి మొత్తం వెలిగించుకోవచ్చు మీకు ఎలా వెలిగించుకోవాలి అంటే అలా వెలిగించుకోండి అట్లా గుత్తి ఒకటి మూడు అలా నాలుగు ఐదు అలా వరసలు అలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంటే గుత్తి మనకి రెడీ అయిపోతుంది అన్నమాట గుత్తి కూడా గ్రేప్స్ లాగా గుత్తి ఉందా లేదా అనేది ఒకసారి మీరు చుట్టూ చుట్టేయండి దారాన్ని చుట్టేసి మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి గ్రేప్స్ లాగా వస్తుందా లేదా గ్రేప్స్ గుత్తిలాగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుని మళ్ళీ మీరు ఒక్కొక్కటి దాని చుట్టూ పెట్టుకుంటూ దారాలన్నీ చేతులు పెట్టుకోండి ఆ దారాలకే మొత్తం చూడాలన్నమాట గుత్తిలాగా దారాలు బయటికి రాకోకుండా మొత్తం చేతిలో పట్టుకుని ఆ దారాలకి మనం బయట ఉన్న విచ్చి దారాన్ని దాని చుట్టూ చుట్టాలి అలా చుడుతూ ఉండాలి ఒక కాడలాగా ఒక స్టెమ్ లాగా వచ్చేలాగా చుడుతూ ఉండాలి మనం హ్యాంగ్ చేసుకోవాలి అంటే ఒక రింగ్ లాగా పెట్టుకుని దాని చుట్టూ కూడా చుట్టేయండి అలా కాదు వెలిగించుకోవచ్చు అంటే కనుక వెలిగించుకునేలాగా చేయండి మొత్తం చుట్టేసిన తర్వాత మీకు గ్రేప్స్ గుత్తి రెడీ అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్లో పెట్టి వెలిగించుకోవచ్చు లేకపోతే ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి రమాదేవి డైక్రాఫ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి గుత్తి రెడీ అయిపోయింది దీన్ని షోకేస్లో పెట్టుకోవచ్చు ప్లేట్లో పెట్టి వెలిగించవచ్చు పార్టీస్లో కానీ దీపావళికి కానీ మనం వెలిగించుకోవచ్చు చూడండి ఇంకొక త ఇంకోటి తయారు చేశాను దాన్ని నేను నేను వ్యాక్స్లో ముంచలేదు ముంచిన దానికి దానికి తేడా చూడండి మీరే ముంచింది ఒరిజినల్ గ్రేప్స్ లాగా ఉంది ముంచింది మాత్రం కొంచెం గగురు గగురుగా కొంచెం బాగాలేదు అందుకనే నేను వ్యాక్స్లో ముంచమని చెప్తున్నాను అనమాట ఇవి ఒరిజినల్ గ్రేప్స్ లాగా కనిపిస్తున్నాయి అవి అంత అందంగా లేవు మీరే చూడండి రెండింటికి తేడా అందుకనే నిదానంగా చేసుకుని రౌండ్గా చేసుకుని గ్రేప్ ఆకారం వచ్చేలాగా కొంచెం బార్గా చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు నేను సింగిల్ గ్రేప్ని ఒక దాన్ని దాని మీద పెట్టి వెలిగిస్తున్నాను గుత్తిలాగా మొత్తం వెలిగించాలి అంటే పైన కాడ ఉంది కదా ఆ కాడకు వెలిగిస్తే సరిపోతుంది ఈ షోకేస్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది చాలా సంవత్సరాలు ఉంటుంది నేను అందుకనే ఒక సింగిల్ గ్రేప్ని దానికి ఒత్తి పెట్టి దానికి వెలిగించాను ఇలా బ్రౌన్ కలరు గ్రేప్స్ తయారు చేసుకోవచ్చు గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు బ్లాక్ కలర్ తయారు చేసుకోవచ్చు రౌండ్ గ్రేప్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఇట్లా హ్యాంగ్ చేసుకుని పెట్టుకోవచ్చు వెలిగించుకోవచ్చు షోకేస్లో పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం రమాదేవి డైక్రాఫ్ట్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీపావళి వస్తుంది కదా వెలిగించుకోండి థ్యాంక్ యూ